हिंसा, नफरत माइनॉरिटीज के खिलाफ, मुसलमानों के खिलाफ, सिखों के खिलाफ, क्रिश्चियंस के खिलाफ। मणिपुर को आपने सिविल वॉर में डुबा दिया है। मणिपुर को आपने और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है। प्रेज द लॉर्ड, जायकर इवेंजलिज्म इंडिया की మరొకసారి స్వాగతము। ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు ఈ మధ్యలో పార్లమెంట్లో జరుగుతున్న సమావేశము। అయితే ఈ వీడియోస్ మీకు చూపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే, రాహుల్ గాంధీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి తను ఏదైనా మాట్లాడాలి అనంటే అతను నోరు మోయించేవాళ్ళు, కానీ రాహుల్ గాంధీ ఒక ఫ్యూరియస్ కంబ్యాక్ తో రిటర్న్ వచ్చారండి। దీంతో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటిదంటే, మైనారిటీస్ విషయంలో, మైనారిటీస్ అది ముస్లిమ్స్ కావచ్చు, ఆదివాసులు కావచ్చు, లేదా క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళందరికీ మీరు ఏం చేశారు అనే ప్రశ్నతో స్టార్ట్ అయింది ఈ మాట। దాంతోపాటు ఇంకా మణిపూర్ విషయంలో మాట్లాడడం జరిగింది। మనకందరికీ తెలుసు మణిపూర్ అనేది, మణిపూర్లో జరిగిన విషయాలు ఒక చేదు జ్ఞాపకాలు, అక్కడ జరిగిన దారుణమైన విషయాలు, అక్కడ ఆ మహిళను ఏ విధంగా అయితే న్యూడ్గా ర్యాలీ చేశారో, అదేవిధంగా ఎంతోమంది పిల్లలు తన ఇల్లులను కోల్పోయి, అలానే వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకొని, వాళ్ళ ఆస్తిని పోగొట్టుకొని రిలీఫ్ క్యాంప్లో ఉన్నారండి, రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్నారు వాళ్ళందరూ। అలాంటి సమయంలో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు? బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఏనాడు కూడా మణిపూర్ మాత్రం వెళ్ళలేదు, ప్రపంచమంతా తిరిగి వచ్చారు। ఇక్కడ నుంచి కాల్ చేస్తే రష్యా యుక్రెయిన్ వార్ ఆపేశారు, కానీ మణిపూర్లో ఉన్న యుద్ధాన్ని మాత్రము ఆపలేకపోయారు। అక్కడ కంప్లీట్గా ఒక సివిల్ వారే జరుగుతుంది, రెండు వర్గాల మధ్యలో ఉన్న గొడవలు ఎంత దారుణంగా, ఎంత హింసాత్మకంగా ఉందంటే మనకందరికీ తెలుసు। ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంత సీరియస్గా, ఎంత యాంగర్గా మాట్లాడారో మీరు ఒకసారి ఈ వీడియో చూడాలి। మణిపూర్ కో ఆప్నే సివిల్ వార్ మే డుబా దియా హై, మణిపూర్ కో ఆప్నే ఔర్ ఆప్కీ యోజనాఓ నే, ఆప్కీ పాలిటిక్స్ నే జలా దియా హై, ఔర్ ఆజ్ తక్ హిందుస్తాన్ కే ప్రధానమంత్రి మణిపూర్ నహీ గయే హై। ऐसा लगता है कि मणिपुर हिंदुस्तान का प्रदेश नहीं, प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है। मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है, और एक बार बयान दिया हमने, मतलब प्रेशर लगाया, हम गए, हमने प्रधानमंत्री से कहा एक मैसेज दे दीजिए, मणिपुर चले जाइए, जनता की वहां रक्षा कीजिए। नहीं, मैं वहां गया, कुकीज और मेहते इससे दोनों से मिला। मणिपुर इनके लिए हिंदुस्तान का प्रदेश ही नहीं है, मणिपुर है ही नहीं, ना होम मिनिस्टर के लिए, ना प्रधानमंत्री के लिए है ही नहीं, एग्जिस्ट नहीं करता। मैं रिलीफ कैंप में गया, एक औरत कांपती हुई, रोती हुई मुझे कहती है कि मैंने अपनी आंखों के सामने, मेरे आंखों के सामने मेरे बच्चे को गोली मारी गई। मैं भागना नहीं चाहती थी, मैं मरना चाहती थी, उसके साथ मरना चाहती थी। मुझे घसीट के वहां से ले गए और फिर मेरे को अपने बच्चे की फोटो दिखाती, कांपती हुई ऐसे फोटो दिखाती। फिशर गदा फ्रेंड्स, ఈ వీడియోలో రాహుల్ గాంధీ గారు చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, ఆయన కమ్బ్యాక్ మాత్రము మామూలుగా లేదండి। ఈసారి ఆపోజిషన్ పార్టీలో లీడర్గా అయిన తర్వాత రాహుల్ గాంధీ ఎక్కడ కూడా ఆగుతలేరు, లీడింగ్ పార్టీని ఆపోజిషన్ పార్టీ ఎప్పటి నుంచో అడగాల్సిన ఈ ప్రశ్నలు। కానీ లాస్ట్ టైం ఆపోజిషన్ పార్టీ చాలా వీక్ ఉన్నందున వాళ్ళను ఎంత భయంకరంగా ట్రోల్ చేశారో మనకందరికీ తెలుసు। ఈవెన్ రాహుల్ గాంధీ పైన ఎన్ని కేసెస్ వేశారో కూడా మనకందరికీ తెలుసు, ఎంపీ స్థానం నుండి సస్పెండ్ చేయడం జరిగింది, అతని ఇల్లు కూడా లాక్కున్నారు, కానీ తను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఓడిపోకుండా తిరిగి ఒక పాజిటివ్గా తను రిటర్న్ అయ్యి ఒక బ్యూటిఫుల్ కమ్బ్యాక్ ఇచ్చి ఇప్పుడు ఆపోజిషన్ లీడర్గా నిలబడ్డారు। ఆ విధంగా రాహుల్ గాంధీ గారు మణిపూర్ని అడ్రస్ చేస్తూ, క్రైస్తవులను అడ్రస్ చేస్తూ, ముస్లిమ్స్లను అడ్రస్ చేస్తూ, ఇదే విధంగా మైనారిటీస్ని అడ్రస్ చేస్తూ ఎలా మాట్లాడుతున్నారో మీరే వినాలి। హింస, నఫరత్ మైనారిటీస్ కే ఖిలాఫ్, ముసల్మానో కే ఖిలాఫ్, సిక్కో కే ఖిలాఫ్, క్రిస్టియన్స్ కే ఖిలాఫ్, ఔర్ మైనారిటీస్ నే క్యా కియా, మైనారిటీస్ నే క్యా కియా, హర్ స్ఫియర్ మే హిందుస్తాన్ को रिप्रेजेंट करते हैं, नाम रोशन करते हैं।
पत्थर जैसे हिंदुस्तान के साथ एक साथ खड़े हैं, देशभक्त हैं। सो मीरे मंटरो कमेंट्स द्वारा మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఒక హెచ్చరిక. మణిపూర్ పేరట ఎవరు డబ్బులు అడిగినా దయచేసి ఆ వ్యక్తి జెన్యునా కాదా అనే దాని గురించి మీరు ఆలోచించి వాళ్లకు సహాయం చెయ్యండి. అప్పటి వరకు మీరు ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మణిపూర్ పేరట ఇప్పటికే చాలామంది లక్షలు కోట్ల రూపాయలు అనేది ఇస్తున్నారు. ఏదో ఆంధ్ర తెలంగాణ నుండే కాదు, మన ఇండియాలో ఎంతోమంది క్రైస్తవులు మణిపూర్కి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. మన దేశమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న చాలామంది క్రైస్తవులు మణిపూర్కి సపోర్ట్ చేస్తున్నారు. సరే, మనం ఒకవేళ మన రాష్ట్రం నుండి ఇండివిజువల్గా ఎవరైనా సహాయం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం. కానీ ఆ వ్యక్తి ఎంత జెన్యునో, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో, ఎంత అతను దేవుని మాటలకు లోబడి ఉన్నాడో, అలాంటి వాడికి మాత్రమే సహాయం చేయండి. సో గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. దేవుడు మీకు అందరికీ దీవించునుగాక. ఆమెన్.